फ्रेंड्स ये पैक అయితే కొంచెం టైం తీసుకొని కాన్సంట్రేట్ చేసి హెయిర్ కర్లీ తగలకుండా కొంచెం నీటిగా జాగ్రత్తగా అప్లై చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను మీకు కొత్త డిఎం షేర్ చేయబోతున్నాను అది ఏంటి అంటే మన ఫేస్ మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదా ఆ దానికి మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు सो फ्रेंड्स दी का इंग्रीडेंट चूस मरी हॉट मिल्क अंटे पाल वेट सरिपोतुंदी टर्मरिक पाउडर अलागे जेलेटिन तेलसा अगर अंटारु दींतो जेल्लीस अवि तयार चेस्तारु कदा ఇది ఈజీగా సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది మీకు జిలేటిన్ అంటే దాని ప్యాకెట్ నేను చింపేశాను సో అందుకే చూపించలేకపోతున్నాను అది ఇలా ఉంటుంది పౌడర్ లాగా ఇందులో వేసి మనకి ఎంత క్వాంటిటీ కావాలో మన మిక్స్ చేసుకోవాలి ఓన్లీ మూస్టేజ్ కే కావాలంటే ఓన్లీ మూస్టేజ్ కే తీసుకోవచ్చు లేకపోతే ఫేస్ మొత్తం కావాలి అంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి हॉट मिल्क मन जिलेटिन करगल कदा वेड अव्वाल कदा सो फास्ट गट्टिगा चिक्कपड़िपोतुंदी सो वेंटने फेस की अप्लाई चेयंडी मत मिक्स ड्रम्स लेकुंडा मिक्स चेयाली दीन्नी मीकु अप्पटिकी पाल हीट की जेलेटिन मिक्स करगकपोते माइक्रोवेव चेयंडी 2 मिनट्स सॉरी 2 सेकंड्स अलागे माइक्रोवेव लेने वाले स्टव पैन कूडा चेसुकोवच्चु दीन्नी स्टव पैन इला जस्ट ओक्कसारी फ्लेम आन चेसी पेट्टेसी जस्ट इला कलिपेसी तीसेयंडी चिन्न हीट अयिते चालु मेल्ट अयिपोतुंदी इंदुलो मनं टर्मरिक एंदुकु वेसामु अंटे मनं हेयर नि रिमूव चेस्तां कदा अप्पुडु एमवुतुंदि अंटे मनकि हेयर लागुतुन्नप्पुडु मन की चिन्न इन्फेक्षन सो दाखिल टर्मरिक वैसा इन्फेक्षन अवकुंटा सो फ्रेंड्स फेस मोत्तम क्लीन चेसी ब्रश तो अप्लाई चेयोच्चु हैंड तो अप्लाई चेयोच्चु एक्कडैते पिंपल्स उन्नायो आ प्लेस लो अवॉइड चेयंडी सो नाकैते इक्कड पिंपल उंदि फ्रेंड सेंसिटिव पार्ट दर कुड़ अवॉइड चेंडी अलगे आईब्रोस दर एक्कडैते हेयर उंदो हेयर तगले दर आईब्रोस अवाडल दर तगिलते मनं हेयर पील चेसिनप्पुडु इदि मास्क लागा अवुतुंदी दीनि पील चेसिनप्पुडु आईब्रोस दर हेयर कूडा वच्चेस्तुंदी सो केयरफुल गा चेयंडी कानी चाला इफेक्टिव अंड रेमेडी इदि కొంచెం మనకి మూస్టిచ్ దగ్గర వాటిల దగ్గర కొంచెం హెయిర్ ఎక్కువ ఉంటుంది మనకి అక్కడ కొంచెం టిక్ గా అప్లై చేయండి ఎవరైతే ఫేస్ లో ఎక్కువ పింపుల్స్ ఉంటాయో వాళ్ళైతే అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్ ఈ ప్యాక్ అయితే కొంచెం టైం తీసుకొని కాన్సంట్రేట్ చేసి హెయిర్ కర్లీ తగలకుండా కొంచెం నీటిగా జాగ్రత్తగా అప్లై చేయండి हेयर अच्छे सूपर गा रिमूव दीन वाल एक्ना वा सर इला वा सर वैंने अभी हैंड तो रिमूव चेसे सो पैक वेस तरह इला उ फ्रेंड्स फ्रेंड्स चूसारा ఎలా ట్రై అయ్యిందో సో దీన్ని ఎప్పుడు అపవర్డ్ డైరెక్షన్ లోనే మనం రిమూవ్ చేయాలి లైట్ గా పెయిన్ ఉంటుంది హెయిర్ ఉన్న వాళ్ళకి మెల్లగా పానిక్ అవ్వకుండా తీయండి మెల్లగా पैक ड्रई आवड़ा की 42
40 మినిట్స్ లా పట్టేసింది, 30 టు 40 మినిట్స్ లా పట్టేసింది. స్లోగా తీయండి, మెల్లమెల్లగా. కానీ సూపర్గా హెయిర్ రిమూవ్ అవుతుంది ఇది. లైట్గా ఇరిటేషన్ ఇరిటేషన్ అంటే మనకి హెయిర్ వస్తుంది కదా, సో చిన్న పెయిన్ ఉంటుంది. అదర్వైజ్ సూపర్ దిస్ బ్యాక్. లైక్ ఐబ్రోస్ చేయించుకున్నప్పుడు, థ్రెడ్డింగ్ చేయించుకున్నప్పుడు మనకి ఎలాంటి పెయిన్ ఉంటుందో అలాంటి పెయిన్ ఉంటుంది. దీంతో బ్లాక్ హెడ్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. బ్లాక్ హెడ్స్, నెక్స్ట్ మూస్టిక్స్ దగ్గర ఉన్న హెయిర్ మొత్తం అంతా రిమూవ్ అవుతుంది. ఇది 15 డేస్కి 1 టైం యూస్ చేయండి. సో ఫ్రెండ్స్, మొత్తం క్లీనప్ అయిపోయింది. నేను ఫేస్ కూడా కూల్ వాటర్తో క్లీన్ చేసుకున్నాను. మీరు ఏ మాయిశ్చరైజర్ అప్లై చేస్తే ఫేస్కి ఆ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. ఇంకా మీకు బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటే ఐస్ క్యూబ్ కూడా అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఫేషియల్ హెయిర్ చాలా రిమూవ్ అయిపోయింది, ఫేస్ కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది. మీకు నేను ఇప్పుడు చూపిస్తాను హెయిర్ రిమూవ్ అయింది. కనిపిస్తుందో లేదో తెలియదు నాకు, కానీ రిమూవ్ అయింది, అన్నిట్లోనే రిమూవ్ అయింది హెయిర్. మీకు కనిపించదు ఇది. చూడండి ఫ్రెండ్స్, హెయిర్ రిమూవ్ అయినది. ఇంకా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా ఉన్నాయి, వైట్ హెడ్స్ కూడా. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ డిఐవైని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు వచ్చే రిజల్ట్స్ని నా కమెంట్స్ బాక్స్లో పోస్ట్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.